ఆరేడువి మంత్రి ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ మధ్య అంటే నా తల్లిదండ్రులను తిడుతున్నాడు. నా తల్లిదండ్రులను తిట్టచట గాడి ఆ కవిత ఏదైతే అవినీతి పరురాలు ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి పరురాలు మీ కవిత. ఆమెనట ఏమన్నా అంటేనట నేనట మొగ్గు నేలకి నా మొగ్గు కాదు బూటు కూడా రాయేది నేలకి. మీడియా మిత్రులు చెప్పుర్రి అక్కకి చెప్పుర్రి నా చెప్పు కూడా రాయలేను ముక్కు కాదు. అలా అయ్య ముక్కు రాస్తా ఉంగబెట్టు ఒక రోజు బాధాపు రాత అదే గజవేల సిద్దిపేట కానీ రాత అదే రోడ్డు మీద. ఈమె పెద్ద పుణ్యాత్మురాలు పెద్ద ఐరన్ లేక్ మాస్టర్ ఈమె కంటే ముక్కు రా వీళ్ళకి రాస్తారట. ఇక ఈ ప్రశాంత్ రెడ్డి పుట్టుకనేమో వేల్పూర్లో పుట్టిండు. ఇక మొన్న భీమగల్ వేయండు భీమగల్ పోయి బస్ డిపో కట్టాలి అలా బస్ డిపో కడతా అని వాగ్దానం చేసిండు. ఎన్నడ చేసిండు వాగ్దానం ఏ సంవత్సరం 18 ఎలక్షన్లలో భీమగల్ ఏంది పెద్ద బంగారు ప్యాలెస్ కాదు ప్యాలెస్ ఏమంటారు తెలుగులో భవనం రాజ బంగారు రాజభవనం కాదు ప్రగతి భవన్ లెక్క కేసీఆర్ కట్టినట్టు బస్సు డిపో. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. బస్సు డిపో కడతా అన్నోడు మొన్న వేయండి మళ్ళా రేపు పెద్ద ధర్నా ఉన్నది బీజేపీ ఆ బస్సు డిపో కోసం ఆ ధర్నా ఉన్నదని నిన్ననో మొన్ననో వేయండి అడిపోయి మన ఈ ఎమ్మెల్యేని కూడా తీసుకుపోయాడు వాళ్ళు రూరల్ ఎమ్మెల్యేని ఆయన తీసుకుపోయి ఆయన ఆర్టీసీ చైర్మన్ పక్కకు ఆయన ఉండడో లేదో తెలియదు పోయి వైశాలి లేవాట ఆర్టీసీ నష్టాల ఉన్నది మొత్తం జీవన్ రెడ్డి గప్ప చెప్తే ఆర్టీసీ ఎడికెళ్ళి ఉంటుందా లాభంలా ఎడికెళ్ళి ఉంటుందా ఆర్టీసీ నష్టాల ఉన్నది బస్సు డిపో కట్ట బస్సు డిపో కట్టనోడు మీకు డబల్ బెడ్రూమ్ కడతారా దళిత బంధు 10 లక్షలు ఇస్తారా 50 లక్షలు కోటి రూపాయలు ఎంత ఉంటుంది ఎస్టిమేట్ బస్సు డిపోకి 2 కోట్లు ఇద్దరు ఉంటుంది 20 మందికి దళిత బంధు ఇస్తే బస్సు డిపో అయిపోతుంది. ఇక బస్సు డిపో పైసలు లేవు అన్నోడు మీకు ఇస్తాడా దళిత బంధు ఇస్తాడా బీసీ బంధు ఇస్తాడా ఇంకేమేం బంధులు ముస్లింలకి 100,000 రూపాయలు ఇస్తారట ఏడుకెళ్ళి ఇస్తాడు బస్సు డిపోకి పైసలు లేవట ఇల్లు కట్టాలంటే పైసలు లేవు బస్సు డిపో కట్టాలంటే పైసలు లేవు పోలీసు వాళ్ళు ఉన్నారాయిడా నా అనుకుంటారు కదా స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు ఉన్నాడు జీతాలు వచ్చినాయా ఆయన ముఖం చూడు జీతాలు లేవు లెక్చరర్లకు జీతాలు లేవు యూనివర్సిటీలలో టీచర్లు లేరు ప్రొఫెసర్ లేరు హాస్పిటల్లో డాక్టర్లు లేరు వీళ్ళు ఇక మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారవా ఇది మళ్ళా ఏం చేస్తుండ్రు ప్రశాంత్ రెడ్డి పైసలు దేనికి ఉన్నాయి గంగాయి పెంచుకుంటావు